వెల్కమ్ టు మై డియర్ చిల్డ్రన్. ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోసమ్స్ నుండి యూనిట్ 2 మై స్వీట్ మెమరీస్ వర్క్ బుక్ ఎక్సర్సైజెస్. ఇందులో ఆల్ ఎక్సర్సైజెస్ మనం ఇప్పుడు చేద్దాము. ముందుగా 2.1లో ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి, వీటిని వర్డ్స్తో మ్యాచింగ్ ఎలా చేయాలో చేసి చూద్దాము. ఇక్కడ డైరీ, డైరీ, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, క్లాత్స్, బస్సు, రైటింగ్. టూ పాయింట్ వన్లో వర్క్షీట్ నెంబర్ 2.1లో సెకండ్ రోమన్, రైట్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద టేబుల్ గివెన్ బిలో. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ పట్టికను అనుసరించి ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్లో కొన్ని సెంటెన్సెస్ మనం ఇప్పుడు రాయాలి. ఆల్రెడీ ఒక సెంటెన్సెస్ మన కోసం అక్కడ రాయడం జరిగింది. వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ బై బస్. మిగతా వాక్యాలని మనం ఫిల్ చేద్దాం. యు ఆర్ గోయింగ్ టు ట్రావెల్ బై ట్రైన్. I am going to travel by bike. He is going to travel by car. Aman is going to ట్రావెల్ బై ప్లేన్. ఇలాగా ఈ సెంటెన్సెస్ని మనం రాయాలి. తర్వాత రోమన్ 3 ఉంది. రీడ్ ది పాసేజ్ ఆన్ పేజ్ నెంబర్ 20 ఫ్రమ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్. అవర్ జర్నీ స్టార్ట్ టేస్టీ అండ్ జ్యూసీ. అంతవరకు చదివి ఇక్కడ ఉన్నటువంటి అండర్లైన్డ్ ద వర్డ్స్ ఎండింగ్ విత్ ఈడి, చివరి పదాలు, చివరి రెండు అక్షరాలు ఈడి, ఆ 2 లెటర్స్ ఈడి ఉన్నటువంటి పదాలని అండర్లైన్ చేసి మనం ఇక్కడ రాయాలి. మొదటి బాక్స్లో ఆల్రెడీ ఒకటి మన కోసం చేసి ఉన్నది, అది స్టార్టెడ్. ఆ చివరిన STARTEED ఉన్నది. అలాంటి పదాలు మనం ఇప్పుడు, అలాగే ప్యాకెడ్, ఎగ్జైటెడ్, అరేంజ్డ్, టేస్టెడ్. ఇక సెకండ్ బాక్స్లో ఇంక ఎక్స్ట్రా వర్డ్ కూడా ఇక్కడ రాద్దాం. సరౌండెడ్, ఇక్కడ మనం రాసినటువంటి వర్డ్స్ని ఏదైతే ఈడి చివర ఉన్నటువంటి పదాలను రాసామో వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ మనం రాయాలి. అరేంజ్ ద సేమ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే ABCD ఆర్డర్లో మనం ఇక్కడ రాయాలి. మొదట అరేంజ్డ్, తర్వాత ఎగ్జైటెడ్,
స్టార్టెడ్ సరౌండెడ్ టేస్టెడ్ ఇక్కడ ఏబిసిడి ప్రకారం అదే ఆల్ఫాబెట్కల్ ప్రకారంగా ఇక్కడ అదే వర్డ్స్ని మళ్ళీ ఇక్కడ మనము అరేంజ్ చేయడం అయింది. ఇంతటితో 1.2 ఇంకా ఉంది. ఇక్కడ 3లో రోమన్ సర్కిల్ ది ఆడ్ ఫ్రమ్ ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, ఇందులో ఒకటి డిఫరెంట్గా ఉంది, దాన్ని మనం రౌండ్ చేయాలి. ఫస్ట్ వన్ విండో, డోరు, కబోర్డ్ ఇవన్నీ 3 కలపతో వుడ్తో చేసినవి, ఫ్లవర్ మాత్రం డిఫరెంట్ కాబట్టి దానికి. అలాగే క్రేన్, డవ్, ఫాక్స్, క్రో, ఈ క్రో ఈ 3 ఎగిరేవి పక్షులు, ఫాక్స్ మాత్రం యానిమల్. అలాగే గ్రీన్, రెడ్, బ్లాక్ ఈ 3 కలర్స్, చైర్ మాత్రం అది థింగ్, బస్, ట్రీ, లారీ, ఆటో ఈ 3 వెహికల్స్, ట్రీ మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది కాబట్టి ట్రీ. తర్వాత జాక్ ఫ్రూట్, నీము, పామోగ్రానైట్, మ్యాంగో. ఇక్కడ జాక్ ఫ్రూటు, పామోగ్రానైటు, మ్యాంగో ఈ 3 తినడానికి బాగుంటాయి. తర్వాత నీమ్ అనేది డిఫరెంట్గా ఉంది. టుమారో, ఎస్టర్డే, ఫీల్డ్, టుడే. టుడే, టుమారో, ఎస్టర్డే అనేవి ఒకే రకమైన పదాలు, ఫీల్డ్ మాత్రం వేరే రకం. ఇక్కడ రీడ్ ది పాసేజ్ ఆన్ పేజ్ నెంబరు 21-22 ఫ్రమ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్. ఇక్కడ కింద ఇచ్చిన ఐ వోక్ అప్ నుండి ఫర్ సమ్ టైమ్ పేజ్ నెంబర్ 21-22లో అంతవరకు పేజెస్ చదివి మనం ఇక్కడ రైట్ ది మిస్సింగ్ లెటర్స్ ఇన్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ని ఏదైతే మిస్సింగ్ ఉన్నాయో వాటిని మనం ఫిల్ చేయాలి. ఫిల్ చే ఇక్కడ బ్రీజ్, బీఆర్ఈఈ జడ్ఏ బ్రీజ్. డెల్సియస్, డెల్సియస్. విలేజ్, విఐఎల్ఎల్ఏజ్ఈ విలేజ్. స్టేయింగ్, STAYING స్టేయింగ్. ప్లెజెంట్, PLEASANT ప్లెజెంట్. బ్రేక్ఫాస్ట్, BREAKFAST బ్రేక్ఫాస్ట్. మార్నింగ్, MORNING మార్నింగ్. PADDY ప్యాడీ. నెక్స్ట్ అండర్లైన్ ది వర్డ్స్ ఎండింగ్ విత్ ఐఎన్జి. ఇక్కడ యింగ్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్ ఆన్ పేజ్ నెంబరు అండ్ కాపీ దెమ్ బిలో వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఐఎన్జి వర్డ్స్ని టెక్స్ట్లో అండర్లైన్ చేసి ఇక్కడ రాయండి. కటింగ్, థ్రెషింగ్, ఎంచాంటింగ్, సింగింగ్, బ్యాలెన్సింగ్. నెక్స్ట్ మేక్ ది వర్డ్స్ యాజ్ షోన్ బిలో అండ్ రైట్ దెమ్ ఇన్ ది బ్లాంక్స్ ప్రొవైడెడ్. ఇచ్చిన వర్డ్స్కి నట్, NUT NUTని ఆ లెటర్స్ని తెచ్చి ఏర్పడిన వర్డ్స్ని రాయండి అన్నాడు. అలాగే గ్రౌండ్ నట్, పీనట్, వాల్నట్, బీటిల్ నట్, కోకోనట్,
కాజు నట్. క్యాజు నట్. టూ పాయింట్ ఫోర్. రీడ్ ది పాసేజ్ ఆన్ పేజ్ నెంబర్ 22, 23 ఫ్రమ్ ది లెసన్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్. టుడే మై మదర్ నుండి మై నెక్స్ట్ విజిట్ వరకు చదివి రైట్ సమ్ నేమ్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యు నో. మీకు తెలిసినటువంటి గేమ్స్ స్పోర్ట్స్ రాయమని ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చి చేయమని ఉంది. చేద్దాం. ఇక్కడ హైడ్ అండ్ షీక్ వాడు ఇచ్చాడు. థ్రెడ్ అండ్ నీడిల్, లెమన్ అండ్ స్పూన్, ఖోఖో, కబడ్డీ, మ్యూజికల్ చైర్. తర్వాత రోమన్ టూలో రైట్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద టేబుల్ గివెన్ బిలో. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇక్కడ ఇచ్చి మనకి కొన్ని వాక్యాలు రాయమన్నారు. అలాగే ఈజీగా వీటిని మనం చేయొచ్చు మీరందరూ కూడాను. ఇలా ముందుగా మ్యాచ్ చేసుకుంటే ఆ షేడ్ ఎగ్స్ మనకు సింపుల్గా మీరందరూ కూడా సింపుల్గా రాయవచ్చు పిల్లలు. ట్రీస్ గివెన్ అస్ షేడ్, అలాగే హెన్స్ గివెన్ అస్ ఎగ్స్, ఫ్లవర్స్ గివెన్ అస్ స్వీట్ స్మెల్, కౌస్ గివెన్ అస్ మిల్క్, క్లౌడ్స్ గివెన్ అస్ రెయిన్. ఫ్లవర్స్ గివెన్ అజ్ స్వీట్ స్మెల్. క్లౌడ్స్ గివెన్ అజ్ రెయిన్. Cows given us milk. Next, 2.5. My sweet memories lo, worksheet number 2.5. Reading comprehension. Read the following statement and state true or false. True for the right statement and false for the wrong statement. True or false in manam ikkada right aithe ట్రూ రాయాలి అలాగే ఫాల్స్ అయితే ఫాల్స్ రాయాలి, రాంగ్ అయితే ఫాల్స్ రాయాలి. సంతోష్ వెంట టు రామాపురం బై ఏ బస్సు. ట్రూ. దేర్ వాజ్ ఏ హెవీ ట్రాఫిక్ ఇన్ ది విలేజ్. ఫాల్స్. ద విలేజ్ చిల్డ్రన్ క్లైమ్డ్ అప్ ఏ నేమ్ ట్రీ. ఫాల్స్. నెక్స్ట్ రోమన్ టూ. అరేంజ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ యూజింగ్ ద నెంబర్స్. ఇక్కడ టెక్స్ట్ బుక్లో సీక్వెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా మనం ఇక్కడ అంటే వరుస క్రమంలో ఈ వాక్యాలు మనం ఇక్కడ అలాగే నాలుగో వాక్యం మొదట వస్తుంది, అలాగే దాని తర్వాత మూడు, దాని తర్వాత ఐదు, ఐదు తర్వాత రెండు, రెండు తర్వాత ఏడు, ఎనిమిది, ఆరు, ఒకటి. ఇలాగా 4, 3, 5, 2, 7, 8, 6, 1
ఆర్డర్ ప్రకారంగా. తర్వాత 2.6 మై స్వీట్ మెమరీస్ రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఫర్ ద గివెన్ వర్డ్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ సింగులర్ నుంచి ప్లూరల్ ఫార్మ్స్ని మనం ఇక్కడ రాయాలి. ఎస్ కానీ ఈఎస్ కానీ చేరిస్తే, సింగులర్ వర్డ్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరిస్తే చివర అవి ప్లూరల్ ఫార్మ్స్ కింద మారుతాయి. ఫ్యామిలీ FAMILY ఫ్యామిలీ, అక్కడ FAMILYES ఫ్యామిలీస్. హ్యాబిట్స్ HABITS హ్యాబిట్స్, DIARIES డైరీస్, FIELDS ఫీల్డ్స్, MANGOES మ్యాంగోస్. ఇక్కడ కొన్ని పదాలకి ఎస్, కొన్ని పదాలకి ఈఎస్ చేర్చడం వల్ల ప్లూరల్ ఫార్మ్స్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. బుషెస్, స్టిక్స్ STSCKS, ఇక్కడ ఎస్ మాత్రమే పదం చివర చేర్చడం జరుగుతుంది. చైల్డ్, ఇక్కడ చిల్డ్రన్, ఇది మనం పిల్లలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చైల్డ్స్ కాకుండా చిల్డ్రన్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రోమన్లో హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది హెల్ప్ బాక్స్ దట్ యు మే క్యారీ వైల్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ పుట్ దెమ్ అండర్ అప్రోప్రియేట్ కాలమ్స్. ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బాక్సులో వాటరు, బిస్కెట్స్, మొబైల్, క్లాత్స్, బ్రష్, బ్రెడ్, జ్యూసీ స్టార్చ్, ఫ్రూట్స్, కూల్ డ్రింక్, కాంబ్, బటర్ మిల్క్ మొదలైనటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మనం ముందుగా ఫుడ్ ఐటమ్స్ రాదు, బిస్కెట్స్ ఫుడ్ ఐటమ్స్. బ్రెడ్, ఫ్రూట్స్, ఇంకా వాటర్, జ్యూసెస్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ 3 ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. బటర్ మిల్క్, వాటర్, జ్యూసెస్, కూల్ డ్రింక్స్, బటర్ మిల్క్. ఇక్కడ థింగ్స్లో మొబైల్ ఒకటి, క్లాత్స్, బ్రష్, అలాగే టార్చ్ ఒకటి, కాంబ్. అండ్ బ్రష్. నెక్స్ట్ మై స్వీట్ మెమరీస్, ఫైండ్ ది యాంటోనైమ్స్ టు ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ది గ్రిడ్, రైట్ దెమ్ ఇన్ ది స్పేస్ ప్రొవైడెడ్. ఇక్కడ గ్రిడ్లో ఈ పక్కన ఉన్న డిలే ఉన్న వర్డ్స్కి ఈ గ్రిడ్లో ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి, అవి రాయాలి మనం. అలాగే డిలైటెడ్, బోర్డ్, ఎర్లీ, లేట్, హ్యాపీ, సాడ్, స్మూత్, రఫ్, లాఫ్, క్రై, బ్రేక్, కనెక్ట్, స్టార్టెడ్, ఎండెడ్. ఇక్కడ రౌండప్ కూడా ఈ పజిల్ బాక్స్లో రౌండప్ కూడా చేద్దాము. లేట్, సాడ్, రఫ్, RUGH రఫ్, అలాగే క్రై, CRY క్రై,
కనెక్ట్, CONNECT, కనెక్ట్. ఎండెడ్. ఓకే, ఈ పజిల్లో ఉన్నటువంటి పదాలను ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ రాయడం పూర్తయింది. నెక్స్ట్, అరేంజ్ ద జంబుల్డ్ లెటర్స్ ఇన్ ఈచ్ గ్రూప్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇక్కడ జంబుల్డ్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ SUMMUER అని ఉంది, అలాగే SUMMER సమ్మర్ ఆల్రెడీ మన కోసం అది చేయడం జరిగింది. HABIT హ్యాబిట్, HABIT హ్యాబిట్. VILLAGE విలేజ్. ఇక్కడ ట్రావెల్ జర్నీ, JOURNEY జర్నీ. ఫ్లవర్. ఫ్రెష్. కెనాల్. సీజన్. నెక్స్ట్ 2.7, ఇక్కడ గ్రామర్ రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ ద ఐడెంటిఫైడ్ ప్రొనౌన్ ఇన్ ది కంటెక్స్ట్. ఐడెంటిఫై ప్రొనౌన్స్లను అండర్లైన్ చేయండి. ఇక్కడ ఏవైతే ఈ వాక్యాల్లో ప్రొనౌన్స్ ఉన్నాయో ఈ సెంటెన్సెస్లో ఆ ప్రొనౌన్స్ కింద మనం అండర్లైన్ చేయాలి. సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీవేర్, ఎనీబడి, ఇవి ప్రొనౌన్సెస్. వీటి కింద మనం అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ రోమన్లో చేంజ్ ద అండర్లైన్డ్ వెర్బ్స్ ఇంటూ నెగిటివ్ అండ్ రైట్ దెమ్ into the blanks provided one has been done for you. ఇక్కడ అండర్లైన్ చేయబడిన వెర్బ్స్ను నెగిటివ్లోకి మార్చుతూ పూరించండి అన్నాడు. ఇక్కడ సింపుల్ పాస్ట్ సెంటెన్స్ అలాగే సింపుల్ పాస్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ని ఇక్కడ మనం రాయాలి. ఆల్రెడీ ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. హీ ప్లేయిడ్ హ్యాండ్బాల్. సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్ నుంచి సింపుల్ పాస్ట్ నెగిటివ్లోకి మనము రాయాలి. ఇక్కడ డిడ్ నాట్, డిడ్ నాట్ వెయిట్ ఇన్ ది కిచెన్. ఐ మేడ్, I did not make bread. They clean they did not clean the room. We did not go shopping.
షీ డిడ్ నాట్. డ్యాన్స్ వెల్ ఎస్టర్డే. ఇక్కడ ఇచ్చిన వాక్యాలని నెగిటివ్లో మార్చడం అయింది. తర్వాత 2.8, లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ కంప్లీట్ ద పారాగ్రాఫ్. యూ మే యూజ్ ది హింట్స్ గివెన్ బిలో. పిక్చర్స్ని చూసి హింట్స్ని ఆధారంగా పారాగ్రాఫ్ను పూర్తి చేయండి. హింట్స్ ఆధారంగా పారాగ్రాఫ్ను మనం ఇక్కడ పూర్తి చేయాలి. ఇక్కడ హింట్స్ ఇవ్వడం జరిగింది. రెయిను, హెల్ప్లెస్, రిక్వెస్టెడ్, రెయినీ డే, అలాగే బుల్లక్ కార్టు, వీలు, యంగ్ మ్యాన్, సా, టైర్డ్, మడ్, థ్యాంక్స్. వీల్ ఆఫ్ ద బుల్లక్ కార్ట్. హెల్ప్లెస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ యంగ్ మ్యాన్. కేమ్ దట్ వే అండ్ సా requested pushing tried ikkada mud. The cart man felt happy and said thanks to the young man. ఈ రకంగా హింట్స్ని ఇచ్చిన హింట్స్ని సరైన పద్ధతిలో ఫిల్ చేస్తే ఇక్కడ ఉన్న పాసేజ్ మీనింగ్ఫుల్గా తయారవుతుంది. మీ పరిసరాల్లో చెట్లను పరిశీలించి కింద డైరీ ఎంట్రీని పూర్తి చేయండి. ఆ పైన బాక్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ని ఉపయోగించి డైరీ ఎంట్రీ ఇక్కడ పూర్తి చేయాలి. ఫస్ట్ డేట్, టుడే ఐ అబ్జర్వ్డ్ మెనీ ట్రీస్ అరౌండ్ మై హోమ్. దేర్ ఆర్ నేమ్ బనియన్ అండ్ టామరిన్ ట్రీస్. ద ట్రీస్ ఆర్ కూల్ షాడీ ద నేమ్ ట్రీస్ ద బిగ్గెస్ట్ అమాంగ్ ఆల్ ది ట్రీస్. They give us fresh air and cool shade. All the children play under the shade of the banyan tree. We water the plants every day. Today I observed a rose flower on a rose plant. It's so beautiful. Jasmine plant will give jasmines in summer.
వీ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జాస్మైన్స్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే. ఇక్కడ నేమ్ మీరు ఎవరైతే మీ నేమ్ ఏదైతే అది ఇక్కడ ఫిల్ చేస్తారు. టూ పాయింట్ 1.0 2.10 ఇక్కడ రీడింగ్ ది కాంప్రహెన్షన్. ఈ కింది కన్వర్సేషన్ చదివి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొదటిది ఫాల్స్, శృతి వెంట్ టు సిమ్లా జ్యూరింగ్ ద హాలిడేస్ ఫాల్స్. శృతి జాయిన్డ్ ఏ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ట్రూ. She learned Kuchipudi in Simla. False. Learning Kuchipudi dance is very difficult for Shruti. It could have false. Gopi did not enjoy the beauty of Simla. It could have false. రీడ్ ది లెసన్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. పాఠాన్ని చదివి జవాబులు రాయండి. ఇక్కడ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్ కూడా పాఠాన్ని చదివి ఇక్కడ ఆన్సర్లు ఫిల్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 వరకు ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్స్. ఇంతటితో మై స్వీట్ మెమరీస్ యూనిట్ 2 పూర్తిగా వర్క్షీట్ చేయడం అనేది అయింది.